ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి ప్రతిరోజు మీరు అసఫలాలు తెలుసుకోవడానికి ఇవ్వడం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికా దేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ కాశీ అగోరి నాగసాధువుల దగ్గర ఇరవై ఒక్క సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది మూడు గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి దూళి దయ్యాలను వదిలించెదరు మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ డబల్ త్రీ నైన్ ఫోర్ ఎయిట్ సెవెన్ ఈ రోజు మీరు అపరిచిత వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి వారి వల్ల మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ భాగస్వామి పట్ల మీరు మరింత శ్రద్ధగా ఉండాలి ఈ రాశి వారు ఈరోజు శృంగారంలో ఆనందంగా ఉంటారు పని సంబంధిత విషయాల్లో స్థిరత్వం కారణంగా డబ్బు సంబంధిత చింతలు తగ్గడం ప్రారంభిస్తాయి మీ వ్యాపార భాగస్వామితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించండి సాంకేతిక రంగాలకు సంబంధించిన వ్యక్తులు ఎక్కువ పని ఒత్తిడిని ఎదుర్కొంటారు ఉద్యోగంలో వ్యక్తులను త్వరగా అంచనా వేగల సామర్థ్యం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీరు జీర్ణ వ్యవస్థకు విశ్రాంతినివ్వడానికి ప్రత్యేకమైన ఆహారం తీసుకోవాలి సన్నిహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది మీ కార్యాలయంలో మార్కెటింగ్ కు సంబంధించి కొన్ని ఎక్కువ లేదా తక్కువ సమస్యలను ఎదుర్కోవచ్చు మీరు మీ ప్రసంగంలో మర్యాద పూర్వకంగా ఉంటే మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి ఈరోజు మీరు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీరు గాయపడవచ్చు దాని వల్ల మీరు వైద్యుడి వద్దకు వెళ్లవలసి ఉంటుంది కావున ఈ రోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసే వ్యక్తుల గురించి మాట్లాడినట్లయితే ఈ రోజు వ్యాపారవేత్తలకు చాలా కష్టమైన రోజుగా చెప్పవచ్చు ఈ రోజు మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు యువకులకు చాలా సంతోషకరమైన రోజుగా ఉంది వివాహ సంబంధాలు రావచ్చు దీనివల్ల ఇంట్లో చాలా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వాళ్ళ కొంతమందికి కొన్ని చికాకులు ఉండవచ్చు కానీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పని పట్ల ఉత్సాహం ఉంటుంది ఉద్యోగం మరియు పని రంగంలో విస్తరణ ఉండవచ్చు స్థలం మారే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు అధికారుల నుండి మద్దతు పొందుతారు కార్యాలయంలో చాలా శ్రమ ఉంటుంది మానసిక ప్రశాంతత ఉంటుంది కానీ కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు ఉద్యోగంలో పని భారం పెరగడంతో పాటు ఆదాయం కూడా పెరుగుతుంది తానం మార్చడం కూడా సాధ్యమే ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి మీరు మీ పని రంగంలో మంచి ఆలోచనల నుండి ప్రయోజనం పొందుతారు మీరు ఎవరికైనా డబ్బును అప్పుగా ఇస్తే మీరు దాన్ని తిరిగి పొందవచ్చు సామాజిక రంగంలో పనిచేసే వారికి మంచి పేరు వస్తుంది మీ బిడ్డకు కొత్త ఉద్యోగం రావడంతో వాతావరణం ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఏవైనా గొడవలు జరుగుతున్నా ఇరు వర్గాల మాట విని నిర్ణయం తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది మీరు మీ పాత అప్పులను కూడా సులభంగా తిరిగి చెల్లించగలుగుతారు ఈ రాసు వారు బడ్జెట్ ను సమతుల్యంగా ఉంచండి ఈ రాశి వారు మీరు పనిచేస్తున్నప్పుడు ఈరోజు ఎటువంటి తప్పు జరగకుండా జాగ్రత్త పడండి ఈ రాశివారు ఈ రోజు ప్రణాళికబద్ధంగా పనులు పూర్తి చేస్తారు ఆశించిన ఫలితాలు పొందడం ద్వారా మనసు ఆనందంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు అనవసర ఖర్చులు పెరుగుతాయి దీని కారణంగా బడ్జెట్ గురించి ఆందోళన ఉండవచ్చు విద్యార్థులు మరియు యువకులు అనవసరమైన జోకులు మరియు వినోద సంబంధిత కార్యక్రమాల్లో సమయాన్ని వృధా చేయకూడదు ఇంట్లోని పెద్దల సలహాను నిర్లక్ష్యం చేయడం హానికరం మొత్తానికి ఈ రోజు ఈ రాశి వారికి హెచ్చు తగ్గులతో నిండి ఉంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మీరు మీ ఆ స్వాల్ను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి